మీ మామగారా? హాయ్ డాడీ. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యు? హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father in law. She's not doing something and say this at the house in the very problematic. You know that? మన సాంబగాడు ఒక అమ్మని ప్రేమించాడు. కవిత రెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father in law. Something happened in the home. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్లే కొట్టారు పురుగుల మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతా. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరక్ అయితే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఎవరే? ఏం రో, టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకే మెరక? ఆ ఊరు కాదే, నీ ఊరు. అదే మాదైతే మొగిలిచెర్ల మండలం కూడా, అదే డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలిచెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు. మొన్న సర్కరోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, ఏడాదాకి వచ్చినట్టు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్కి వచ్చి పుద్దుని విగ్రహం ఆగిపోయింది. సక్సెస్ కాలే. ఎందుకు కాలే? అన్నలు అడవికి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు, నడమగిట్లా పోలీసునికి ఏం చేయాలక సరసర నిలబడి హెల్మెట్ లేని ఓన్లీ పట్టుకుంటాను. కాళ్ళ సంగతి అటు నుంచిలే గానీ, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినవన్నా? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా? లేలే, నీ సేపు చూసి సొమ్ము నూకుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేను వచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. అంత నడవదు ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నా? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దునంటే 100 గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? మనం చూసుకోలేదు భయ్. ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి, లేకుంటే కుస్తీ. పోన్లేనా ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. నేనేమన్నా నైనయ్య నాను కాదట్టు ఉంచులే గాని. ఇగోనా ఒక పని చెయ్యి, నీ బిడ్డని గిట్ల పిలు. ఓయ్ బొక్కలు తీస్తా, నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏందిరా నీకు? ఇగో డబల్ మీనింగ్ లే వద్దంటనా, నీ బిడ్డ నా బిడ్డ కాదానే. అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా? న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం. మరిగా ముచ్చట ముందుగానే చెప్పొచ్చు కదా, నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను. కానీ అవమల్లా చేద్దాం చేద్దాం బిడ్డ. కవిత ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో ఏంది, వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు బావలేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో ఏంటిది, ఊరుకో. విన్నావమ్మా, మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు, చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? ద హోల్ ఫ్యామిలీ ఇన్ ఫోరల్సిస్ ఇన్ ఫిగ్నాసిస్, ట్రై టు అండర్స్టాండ్. నేట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఎరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించినా, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం. వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది, అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా, ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తావమ్మా? కాదండి. మరేంటి? మనసు.
ఏంటంటే మనసు మనసు అండి మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళు అభయగుం చేసిండు, భద్రంగా దాసుకుండు, అది ఇస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడ కోసి ఉండడానికి గదంతా నాకు తెలివా. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా, నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు, నీ మనసు నాకు ఇవ్వే అంటే ఏం చేస్తాను, ఏం ఇస్తాను? నా మనసు నా దగ్గర లేదు, ఈస్ట్ గోదావరిలో పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యు, టాటా, బై బై. టాటా, బై బై. ఏంటమ్మా ఇది ఇంత షాక్ ఇచ్చింది? మరి రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే. మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి, మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. ఈనాడు దగ్గర నుంచి మనసు ఎలా వస్తుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్క బౌన్స్ వెనక్కి రావడాకే? అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes brother, you're right, we have to do something and 36 number of Shaolin. పెళ్లిని నువ్వు అవమానించావు, ప్రేమ నిన్ను వెక్కిరించింది. నువ్వు ప్రేమలో గెలవలేవు, ఎందుకంటే నీ కవితారెడ్డిది నకిలీ ప్రేమ. కూల్ డ్రింక్ లో ఎంత పురుగుల మందు ఉందో దాని ప్రేమలో అంతకంటే ఎక్కువ మత్తు మందు ఉందిరా. మీకెలా తెలుసు? టెస్ట్ చేసాం, ఎంక్వైరీ చేసాం, నీ ప్రేమ నిజం కాదని తెలిసిపోయింది. వెంటనే కేసు మూసేసి ఓరు మూసుకుని వచ్చేసాం. Yes, that is not pure heart. No, నేను నమ్మను. నమ్మవు, తెలుసు బాబు, అందుకే సాక్ష్యం తీసుకొచ్చాం. అవునరా, నేను మీ అబ్బాయిని ప్రేమించలేదు, మా ఊరెళ్ళి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీ అబ్బాయి దగ్గర ఉన్న మనసు నాకు తిరిగి ఇచ్చేయండి, వెళ్ళిపోతాను అందురా. నిజంగా కవిత అంత మాట అందా అమ్మా? నీ మీదుట్టు నాన్న, నా మనసు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని నాతోనే చెప్పింది. మీ మాట వినకుండా అమ్మాయిని ప్రేమించాను. అమ్మా నాన్నల మాట ఎంత విలువైందో జీవితంలో ఈరోజే తెలిసిందమ్మా. నువ్వెందుకు నాన్న బాధపడతావు? అందరి మనసు నీ మనసులో ఉంటుందా చెప్పు. నీలాగా అందరూ ప్రేమిస్తారా? తన మనసు తనకి ఇచ్చేయమన్నప్పుడే అర్థమైంది, అదెంత దురదృష్టవంతరాలు. ఇన్ని మాటలు అన్నాక అమ్మాయి నాకెందుకమ్మా? అమ్మాయి మనసు అమ్మాయికే ఇచ్చేస్తాను, నేను మహాలక్ష్మినే పెళ్లి చేసుకుంటాను. వెళ్ళి నాన్నగారు కూడా ఈ మాట చెప్పమ్మా, నేను వెళ్ళి ఆ అమ్మాయికి మనసు ఇచ్చేస్తాను. నా బాబే సక్సెస్, గ్రాండ్ సక్సెస్ బిట్వీన్ టు పీపుల్, డికాప్రియో చేంజ్ బిజినెస్ అండ్ టైటానిక్, గుడ్. ఇప్పుడు మనం వెళ్ళి ఆడేం చేస్తాడో, ఆ పిల్లని దాని అమ్మని బాబుని ఎలా తిడతాడో హ్యాపీగా చూసొద్దాం. నేను పసిగడతాను కదరా, చూద్దాం. వంటగదిలోకి వెళ్ళి ఎదుగుతున్నాడు టీడు, పాపం ఈ సమయంలో పిచ్చి మొహానికి ఆకలయిందేమో. ఏంటి కత్తి తీసాడు? కత్తితో అమ్మాయిని కస 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 నరికేస్తాడేమో. మొన్న విజయవాడలో ఒక నరికాడు కదా, అలాగే నరికేస్తాడా? వచ్చేస్తాడు వచ్చేస్తాడు. కత్తి పట్టుకుని బయలుదేరాడు, పొడి చేస్తాడు అంటావా? మా ట్రిప్ చూడాలి, చూద్దాం పదండి. మళ్ళీ ఆగడేంటి అభిప్రాయం మార్చుకున్నాడేమో. ఏం లేదురా, మర్డర్ చేస్తే చొక్కాకి రక్తం అవుద్ది, ఉతుక్కోవటం కష్టమని ముందే తీసేస్తున్నాడు. నువ్వు లేకుండా నేను బతకలేను కవిత, చచ్చిపోతాను 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 చచ్చిపోతాను. అమ్మాయికి మనసు ఇవ్వాలి కదా, బయటకు తీసేస్తున్నాను. ఎక్కడి నుంచి తీస్తావు? ఎక్కడి నుంచి ఏంటి బాబాయ్లు? నోట్లో నాలిక ఉంటుంది, తల్లో మెదడు ఉంటుంది, ఒంట్లో రక్తం ఉంటుంది, అలాగే గుండెలో మనసు ఉంటుంది కదా. ఆ గుండెని పొడి చేసి మనసుని బయటికి లాగేసి అమ్మాయికి ఇచ్చేస్తే వాళ్ళు ఊరెళ్ళిపోతుంది కదా. నువ్వు సామాన్యుడు గౌరవ్, నీకంటే ఆ పిల్ల బెటర్ రా. జేబులోంచి బీడీ కట్ట తీసిన ఈజీగా గుండెలోంచి మనసు తీసి చెత్తావా నువ్వు? ఆ అమ్మాయి నన్ను కాదన్నప్పుడు ఇచ్చాలి కదండి. అంటే నీ గుండెను సర్ఫేస్ ఉతికి ఇలా దులిపితే చిల్లర పట్టినట్టు నీ మనసు పడితే ఇచ్చేస్తావా?
అంతే కదండి, మనసు అనేది గుండెకి సంబంధించిన విషయం. మనసుని గుండెల్లో దాచుకుంటాం గాని ఏ కిడ్నీలనో ఏ లివర్లోనో దాచుకోంగా. నీకున్నంత జనరల్ నాలెడ్జ్ మాకెక్కడిదిరా బాబు. నువ్వు బాగా తెలివైనడురా బాబు, చిన్న కత్తి చూపించి 9 మందిని అదోలు చేసావు. నేను రామాయణం తిరిగి చెప్పినప్పుడే అనుకున్నాను నువ్వు ఇంత మేధావనే బాబు. నీకు దండం పెడతావు నాయన, మమ్మల్ని చంపొద్దురే, మనసు నీ దగ్గరే ఉంచుకోరా బాబు.